రైట్ ఇక బుల్టన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని చార్మినగర్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దర్శించుకోనున్నారు. వరద సాయం ఆపాలంటూ ఎన్నికల కమిషన్కు బండి సంజయ్ లేఖ రాస్తాడంటూ వివాదం కొనసాగుతుండగా బీజేపీ వల్లే వరద సాయం ఆగిందంటూ టీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుందని, టీఆర్ఎస్ నేతలే తన సంతకం ఫోర్జరీ చేసి లేఖ విడుదల చేస్తారని బండి సంజయ్ ఆరోపించారు. లేఖపై నిజాలు తేల్చుకుందామంటూ భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు చర్చకు రావాలంటూ సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. కాగా బండి కార్యక్రమానికి అనుమతి లేదని ఇటు పోలీసులు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఆర్కే అందిస్తారు. ఆర్కే, ముఖ్యంగా చూడొచ్చు, ఏదైతే తాను ఈసీకి ఫిర్యాదు చేయలేదని బండి సంజయ్ అంటున్నారు, బండి సంజయ్ సంతకాన్ని టీఆర్ఎస్ నేతలే ఫోర్జరీ చేశారంటూ కూడా ఏదైతే ఆరోపణలు వినిపిస్తున్నాయి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తన సంతకం ఫోర్జరీ చేశారని ఇప్పటికే సైబర్ సెల్ పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఈసీ దృష్టి కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. అయితే ఏదైతే 10,000 సహాయం ఆగిపోవడంలో బండి సంజయ్ రాసిన లేఖనే ఈ ఆగిపోవడానికి ప్రధాన కారణం, ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవడంలో భాగంగా ఆ లెటర్ నే ప్రామాణికంగా తీసుకున్నారంటూ కూడా సోషల్ మీడియాలో ఒక పిక్ అది ఏదైతే ఉందో అది మొత్తం కూడా వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి కూడా బండి సంజయ్ ఇప్పటికే ఆ విషయాన్ని కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. అదే సమయంలో ఫిర్యాదు కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే దీని పట్ల బండి సంజయ్ స్పందిస్తూ ఇదంతా కూడా టీఆర్ఎస్ ఆడుతున్న గేమ్ ప్లాన్ లో భాగమేనని, ఓడిపోతామని తెలిసి ఆ తర్వాత ప్రజలు నచ్చగొట్టే భాగంగానే ఇదంతా చేస్తున్నారంటూ కూడా ఆరోపించడం జరిగింది. ఏదైతే వాళ్ళకి సంబంధించిన సోషల్ నెట్వర్క్స్ నుంచి మాత్రమే ఇదంతా కూడా వచ్చినట్టు కూడా ఆయన ఆరోపించారు. అదే సమయంలో ఈ రోజు ఒకవేళ తానే నిజంగా రాశాననిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఏదైతే చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర రావాలి, అక్కడే ప్రమాణం చేద్దామంటూ కూడా ఆయన సవాల్ విసరడం జరిగింది. సీఎం కేసీఆర్ కి 12 గంటలకి ఏదైతే ఆ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ఉంటారో అక్కడికే సీఎం కేసీఆర్ కూడా రావాలంటూ కూడా సవాల్ విసిరిన నేపథ్యంలో పూర్తిగా కూడా బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీకి ఏదైతే బైక్ మీద బైక్ ర్యాలీ తీస్తామంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే బైక్ ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదంటూ కూడా ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటికే పోలీసులు ఇది బీజేపీ కార్యాలయం వద్ద, అదే సమయంలో బండి సంజయ్ ఇంటి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఒకవేళ సింగిల్ కి వెళ్తే ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ బైక్ ర్యాలీ లాంటివి తీస్తే మాత్రం ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటామంటూ కూడా పోలీసులు అయితే హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా కొంత టెన్షన్ వాతావరణం అనేది ప్రస్తుతం అయితే కొనసాగుతోంది. రంజిత్, రైట్, థ్యాంక్ యూ.